I'm going to go to the hospital.
డబుల్ బెడ్రూమ్ ఇంటి స్థలాలు కావాలని వీడి కార్మికులందరికీ 1000 రూపాయల జీతం పెట్టి అంచెలు లేకుండా ఇవ్వాలని, అట్లాంటి పరిస్థితులలో కార్మికులు రోజు కొట్లాడి నిరాలు దరఖాస్తు ఇచ్చినా కూడా ఎన్నడూ కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు ఎన్నికలలో హామీ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పేదవాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మేము ఇండ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం మీకు. మరి గతంలో ఇచ్చిన ఇల్లు ఏమాత్రం సరిపోలేదు, మీకు మంచిగా ఉండేటట్టు వస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. అట్లాంటి హామీని మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ 31 వార్డుల కొరకులో పాదయాత్ర చేస్తూ మీ అందరికి కూడా నీళ్ళు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, 1000 రూపాయల జీవనభృతి రాని వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. మరి కొరకులో 100 పడక దాకా నిర్మిస్తామన్నాడు, రేషన్ కార్డులు ఇస్తామన్నాడు, మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు. ఒక్కటి కూడా ఇచ్చిందా అంటే దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళీ ఎన్నికలకు రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా నిలదీయడం కోసం, మరి సమస్యలు పరిష్కరించడం కోసం మీ అందరూ 4 రోజులుగా మీ అందరి ఈ యొక్క దరఖాస్తు తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని ఎన్నికలలో నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన జిల్లా కార్యదర్శి గారు పోయేస్ గారు మాట్లాడారు. ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొరుట్ల పట్టణంలో వేలాది మందిగా తరలి వచ్చిన బీడీ కార్మిక సంఘం వైపున, అలాగే ఏఐటీసీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి వారికి నైతిక మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క సమస్యలు 4.5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూముల యొక్క ఇల్లు వస్తాయనేటువంటి ఆశతో ప్రజలు మరి యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది. అయినా ఈ 4.5 సంవత్సరాలుగా ఓటు ఇవ్వలేదు, వారి యొక్క డబుల్ బెడ్రూమ్ యొక్క ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్ యొక్క వాళ్ళ యొక్క పరిశీలన చేసి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూములు ఇచ్చేసి వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క ఎన్నికల వాతావరణం వేడెక్తా ఉన్నది, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు మరి పేదలందరికీ డబుల్ బెడ్రూముల యొక్క అంశాన్ని తేల్చాలని, అలాగే ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పేదలందరికీ కూడా వాళ్ళకి సర్వే చేసి వెంటనే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ల యొక్క ఇల్లు మంజూరు చేయాలని, వెంటనే కట్టివ్వాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాసిక్లో ఒక మాట చెప్పడం జరిగింది, మీ అందరికి ఇచ్చినటువంటి అప్లికేషన్లు అందరికీ దరఖాస్తులు అందరికీ మేము అప్లికేషన్ కు మరొక మీ దరఖాస్తుకు ఇచ్చినటువంటి దరఖాస్తులు మేము అప్లికేషన్ ఇస్తాం, దానికి రసీదు ఇస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు చెప్పినటువంటి అంశమైన మేమందరం శాంతించి తప్పకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని సిపిఐ గా డిమాండ్ చేస్తాం. కార్మికులను ఈ 1000 రూపాయలకు జీవన వృత్తి ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కట్టించి ఇవ్వాలి. కట్టించి ఇచ్చాక ఓటు కోసం వచ్చేది కేసీఆర్ గవర్నర్ అని చెప్తున్నాం మేము. ఓటు పొందే నమస్కారం సార్, మేము పేదవాళ్ళం సార్, ఒక్కసారి వీడియో చూడండి సార్. మేము మొత్తం ఇల్లు లేకుండా బతుకుతున్నాం, మా శవాలు వస్తే మాత్రం ఇండ్లకు రాణిస్తలేరు. మాకు ఎంతమంది పిల్లలని అడుగుతుండ్రు, ఇంతమంది పిల్లలు అంటే మీకు ఇల్లు ఇవ్వమంటారు. ఓటు అయితే ఓటు మీద ఓటు కుదుకుంటున్నాం, కూర్చో మంచిగా చేరి మీద కూర్చొని తింటున్నావు. మేము ఎట్ట వెళ్ళాలా, మమ్మల్ని ఏ గంగలో కొత్తాం సార్ చెప్పండి. ఇంతమంది ర్యాలీతో వచ్చే సమస్య ఏంది? మీరు అంటున్నారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీ శవాలల్లో ఎత్తాము, మా కళ్ళ లేదు ఇళ్ళ లేదు, మమ్మల్ని ఏ గంగలో
మేము ఇల్లు కట్టాలా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటేస్తాం మాత్రం మాకు ఎలక్షన్లు కావాలా, ఓటేస్తే మేము ఇల్లు కట్టిస్తానే, మాకు సలహా చూపిస్తానే ఓటేస్తాం, లేకుంటే ఎలాగాలు చెట్లు చెట్లు పడతాం. బస్ ఈ మాట అందరిది, నా ఒక్కదాన్ని కాదు, నా ఒక్కదాన్ని ఆకలి కాదు, ఇది నా ఒక్కదాన్ని బాధ కాదు. ఓటేయం, ఓటు కౌన్సిలర్ రాని, వార్డ్ కౌన్సిలర్ రాని, ఎమ్మెల్యే రాని, మంత్రి కాని, ఎవడన్నా రాని, లాస్ట్ కి కవిత కూడా రాని. బస్ మేము ఒక్కరు గోలి తింటే మాకు తగ్గుతుంది, నాకు ఒక తగ్గుతుంది. మాకు ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా, ఎలక్షన్ల మందం కావాలి. ఇప్పుడు విన్నపం చేసుకున్నాడు, మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాం సార్. వీడిన పింఛన్ కూడా మాకు ఏది అస్తలేదు, పిఎఫ్ ఉన్నా అస్తలేదు, నాన్ పిఎఫ్ అయినా దేనికి అస్తలేదు, మాకు పింఛన్ అస్తలేదు. డబుల్ బెడ్రూమ్ ఖచ్చితం కావాలి. మేము చేసే కూలి నీళ్లకు ఖర్చు నుంచి ప్రజలు పడుకోలేము, మాకు కనీసం 10 రూపాయలు కూడా మిగతలేము. చేసే అంత మేము నీళ్లకు, ఇల్లు కిరాయి, కరెంటు బిల్లు అన్ని కట్టుకోవాల్సి వస్తున్నది. మేము ఎట్లా బతకాలి చెప్పండి, మీరే మీరు జీవన ప్రతి మీరు చెప్పండి సార్. ఇక్కడ ముఖ్యంగా కవిత పట్టణంలో యావత్ తెలంగాణలో కూడా ఉన్నటువంటి సమస్య డబల్ బెడ్రూమ్స్, అట్లాగే బీడీ వర్కర్స్ కు జీవన పెట్టింది ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ ప్రకారం ఇచ్చిన తప్ప ఇవ్వడకు ఇవ్వడం. ఈరోజు ఇక్కడికి ఒక ర్యాలీ రూపంలో ఈ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి మరి పేద ప్రజలు వచ్చారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరికి కూడా, అంటే అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాని ఇంతవరకు కూడా కోట్ల పట్టణంలో కట్టించలే. దీన్ని అడుగుతున్నాం మేము, మరి పేదవాళ్ళు దాదాపు 5 మంది అర్హులు ఉన్నారు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ లేవు. అట్లాగే వేలాదిగా కంపెనీకి 10 మంది దాకా జీవన పూర్తి అందని వాళ్ళం, అందరికి కూడా జీవన పూర్తి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలి. అట్లాగే ఎస్సీలకు 3 ఎకరాల స్థలం ఇవ్వాలి. అది ఈ పేదల పథకాలను ఇక్కడ అమలు చేయమని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క కోట్ల స్థానిక శాసనసభ్యులు గారు వారు మరి వార్డు సదస్సులో భాగంగా ప్రజలను చెల్లి పేదవాళ్ళని చెల్లి అవకాశం చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా వీరవకాశ జీవన వృద్ధి కానీ లేదా డబల్ బెడ్రూమ్స్ కానీ ఖర్చిస్తా చెప్పని ప్రతి వార్డులో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. వారి ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కోట్ల పట్టణ ప్రజలకు ఇంతమంది అయితే అనులలో అందరికీ కూడా డబల్ బెడ్రూమ్స్ కట్టించాలి, అట్లాగే జీవన వృద్ధి బీడీ కార్మికులందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో కోట్ల ప్రజలు వాళ్ళని మేము వాళ్ళకు మేము వాళ్ళని వెంటేసుకుంటాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. డబల్ బెడ్రూమ్స్ కట్టేంత వరకు మా దీక్షలు ఆగాయని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కుట్లలో సిపిఐ పుట్టిన ఆధ్వర్యంలో దాదాపుగా 1000 మందితో మనం ఈరోజు ర్యాలీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దానికి నిరసనగా ప్రజలు ఎంతో నిర్భయంలో ఉన్నారు. దీనికోసం కొరకుల శాఖ ఆధ్వర్యంలో కొట్ల పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇవ్వడానికి నిర్మాణం కాలేదు. చూస్తే అన్ని మున్సిపాలిటీలు అన్నింటిలో జరిగినాయి, కానీ కొరకుల ప్రజలు దాదాపు 4 రోజుల అన్నీ మీ ప్రజలు సర్వే చేస్తే ఎలాంటి ఎవరికైనా ప్రజలకు నిరుత్సాహాలతో ఉన్నారు. అందుకోసమే మేము ఈరోజు ముఖ్యంగా కుట్ల పట్టణంలో ఉన్న పేద వాళ్ళందరికీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో అందరికీ బీడీ కార్మికుల జీవన పూర్తి ఇవ్వాలని, అర్హులందరికీ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. Hey, Gabriel!